హాయ్ ఫ్రెండ్స్ డైలీ తెలుగు వీడియోస్కి స్వాగతం అశ్విని దేవతలు సూర్యుని యొక్క కుమారులు వీరు కవలలుగా జన్మించారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణాలలో చెప్పబడింది అశ్విని దేవతల కంఠధ్వని శంఖనాథంలాగా సుమధురంగా ఉంటుంది ఈ దేవతలను ఋషులు పండితులు వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు ఉపాసకుల మంత్రాల్లోని సత్యాన్ని మాత్రమే గ్రహించి అశ్విని దేవతలు వారిని అనుగ్రహిస్తుంటారు వేదాలలో అశ్విని దేవతల వర్ణన ఉంది వేదాలలో వీరి గురించి దాదాపు వంద సూక్తాల వరకు ఉంది వీరిని ఆదివైద్యులుగా పురాణాలు వర్ణించాయి వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైనటువంటి మహా ఔషధాలు ఉంటాయి వీరు ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తుల ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన చవన మహర్షికి వీరు యవ్వనాన్ని ప్రసాదించారు అలాగే ఉపమన్యువుకి కంటి దృష్టి అనుగ్రహించారు వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే విధంగా సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు అశ్విని దేవతలే తదాస్తు దేవతలు ఏం మాట్లాడినా తదాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దవాళ్లు హెచ్చరిస్తుంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు ధర్మానికి విరుద్ధంగా మాట్లాడకూని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారు వీరినే తదాస్తు దేవతలు అంటారు ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అని చాలాసార్లు అంటుంటే నిజంగా లేకుండానే పోతుంది ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకటం మంచిది కాదు చెడు విషయాల్లోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవటం లేదా మనకు జరుగుతుందేమో అని భయపడటం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి ఈ అశ్వనీ దేవతా స్తోత్రం శక్తివంతమైనది దీన్ని ప్రతిరోజు చదువుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా వెంటనే తొలగిపోతాయి ఈ స్తోత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఉంచాము ఇప్పుడు మనం ఈ స్తోత్రాన్ని పఠిద్దాం ఓ प्रपूर्वगौ पूर्वजौ चित्रभानुगिरिवासम् सामि तपसाह्यनन्तौ दिव्यौ सुपर्णौ विरजौ विमानौ अधिक्षिपन्तौ भुवनानि विश्वाः हिरण्मयौ शकुनी साम्परायौ नासत्यस्रौ सुनसौ वैजयन्तौ शुक्रम् वयन्तौ तरसा सुवेम्ना वधिव्यतन्तौ वसितम् विवस्वतः ग्रस्ताम् सुपर्णस्य बलेन वर्तिकाम् अमुञ्चतामश्विनौ सौभगाय तावत्सुवृतौ अनमन्तमायया वासत्तमागा अरुणा उदावहन् षष्टिश्च गावः त्रिशतस्य धेनवः एकम् वत्सम् सुवतीतम् दुहन्ती नानागोष्ठा विहिता एकदोहना तावश्विनौ दुहतो घर्ममुक्त्यम् एकाम् नाभिम् सप्तशता अराहस्रिताः प्रधिग अन्या विंशतिरर्पिता अराह अनेमि चक्रम् परिवर्तते अजरम् मायास्विनौ समशक्तिचर्षनि एकं चक्रम् वर्तते द्वादशारम् षन्नाभि एकाक्ष अमृतस्य धारम् अस्मिन् देवा अधिविश्वे विषक्ता स वस्विनौ मुञ्चतो मा विषीदतम् अश्विनाविन्दुमममृतम् वृत्तभूयो तिरोधत्तामस्विनौ दासपत्नी हित्वा गिरिमस्विनौ गामुदाचरन्तौ वृत्तभूयो महना प्रस्थितौ बलस्य युवां दिशो जनयधो दशाग्रे समानम् मूर्ध्निरधयानम् वियन्ति तासाम् यातमृषयोऽनुप्रयान्ति देवा मनुष्याः क्षितिमाचरन्ति युवां वर्णान् विकुरधो विश्वरूपान् ते धिक्षिपन्ते भुवनानि विश्वा ते भानवोऽप्यनुस्मृताश्चरन्ति देवा मनुष्याः क्षितिमाचरन्ति तौ न सच्चा वस्विनौ महेमा स्रजं चया बिभृदः पुष्करस्य तौ न सच्चावमृतावृदावृते देवास्तत्प्रदपदेन सूते मुखेन गर्भं लभतां युवानौ गतासुरे तत्प्रपदेन सूते సజ్జో జాతో మాతరమత్తి గర్భ తావశ్వినౌ ము జీవసేగా స్తోమి గుణైర్భవంతౌర్విహీన పది సంప్రమోహ దుర్గేహమస్మిన్ పతితోస్మి కూపే యువాం శరణ్యౌ శ ప్రపద్యేదేవత సంపూర్ణం కాబట్టి మీరు కూడా ప్రతిరోజు ఈ అశ్వినిదేవతస్తోత్రాన్ని వినండి అన్ని రకాల ఆరోగ్య సమస్యలు నశించి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి దీనివల్ల మేము విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది మరొక వీడియోలో మరిన్ని కలుద్దాం